అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆశా వర్కర్స్ సమస్యల మీద వరంగల్ జిల్లా కలెక్టర్ జరుగుతుంది. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల దుర్మార్గమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. ముఖ్యంగా ఇప్పుడు రాత పరీక్షలు పెట్టి వాళ్ళను ఒక్కసారిగా మూడేళ్లకు ఒకసారి రాత పరీక్షలు పెట్టి తీసేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే పరీక్షలలో ఫెయిల్ అయితే వెంబడే ఇంటికి పంపే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కరు ఇప్పటికీ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 15 ఏళ్ళు సర్వీస్లో ఉన్నారు. కొత్తగా వచ్చేటువంటి వాళ్లకు రాత పరీక్షలు పెట్టడం అనుకూలంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ వాళ్ళు రిటైర్మెంట్ వయసులో ఉన్న వారికి కూడా రాత పరీక్షలు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంటికి పంపేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇది సరైనది కాదు. తక్షణమే రాత పరీక్షలు ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి డ్రెస్ కోడ్లు కూడా తక్షణమే అందించాలనేది సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే రోజులలో ఏదైతే మీరు రాత పరీక్షలు పెడతా ఉన్నారో, ఏదైతే కనీస వేతనం ఇస్తలేవో ఎంబడే ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికీ అనేక రకాలుగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఇప్పుడు వీళ్ళకి జీతాలు అందుతలేవు. కనీసం 9,500 రూపాయలు ఇస్తే ఎట్లా బతుకుతారు అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అనేక ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగాయి, తర్వాత బియ్యం ధరలు, ఉప్పు పప్పు ధరలు పెరిగాయి. ఈరోజు మళ్ళీ వాళ్ళకి జీతాలు పెంచకుండా ఉండే ప్రయాణి తొలగిస్తామనేది కుట్రతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకోసం వెంబడే తక్షణమే ఏదైతే మీరు అనుకున్నటువంటి రాత పరీక్షలు తక్షణమే ఉపసంహరించుకోవాలి, కనీస వేతనం అమలు చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన ఉత్తర్వు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా సిఐటిలో ధర్నాలో పాల్గొన్న ఆశా వర్కర్స్ ఆధ్వర్యంలో ఆశా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లు గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే కూడా వారికి ఈరోజు రాత పరీక్ష పెట్టి వారిని పనిలో నుండి తీసేసేయడానికి, ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ రాత పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి, ఫిక్స్డ్గా వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పారు మేనిఫెస్టోలో. ఇప్పటి వరకు ఆ యొక్క డిమాండ్ సాధ్యం కాలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అట్లాగే ఆశా వర్కర్లు పారితోషికం లేనటువంటి అనేక పనులు చేస్తూ టార్గెట్ పేరిట ఆశా వర్కర్లను అధికారులు చాలా హింసలకు గురి చేస్తున్నారు. కాబట్టి టార్గెట్ను తీసేయాలి. ఆశాలకు పారితోషికం లేని పనులు కూడా చెప్తున్నారు. కాబట్టి మేము సిఐటిగా చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఆశాలకు కనీస వేతనంగా 25,000 రూపాయలు చెల్లించాలి, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే వాళ్లకు మట్టి ఖర్చుల కింద 50,000 రూపాయలు ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, అది కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ యొక్క సందర్భంలో ప్రభుత్వం వెంటనే దిగొచ్చి రాత పరీక్షను వెంటనే రద్దు చేయాలి, పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.